కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీ మీద ఫోకస్ పెడుతున్నారు జమిలీ ఎన్నికలు అంటూ కేంద్రంలోని బీజేపీ హడావిడి చేస్తున్న వేళ కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడుతోంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా దానికి తగిన విధంగా సిద్ధం కావాలని చూస్తోంది ఇక దక్షిణాదిన కాంగ్రెస్ తన బలాన్ని మరింతగా పెంచుకోవాలని అనుకుంటోంది ముఖ్యంగా ఏపీ నుంచే కాంగ్రెస్ బలోపేతం అయ్యే విధంగా రాహుల్ గాంధీ భారీ స్కెచ్తోనే వస్తున్నారు అని అంటున్నారు వైసీపీలో ఉన్న చాలా మంది నేతలు పాత కాంగ్రెస్ వాదులే అన్నది తెలిసిందే వారు విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కునారిల్లడంతో వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారు వైసీపీ అధికారంలోకి వచ్చింది వారికి దక్కిందేదో దక్కింది ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉంది ఆ పార్టీ ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడుతోంది మళ్ళీ తిరిగి పార్టీ బతికి బట్ట కడుతుందా అన్నది కూడా కొందరు సీనియర్లకు డౌట్ గా ఉంది అని అంటున్నారు అటువంటి వారు టీడీపీ జనసేనలోకి వెళ్ళి అక్కడ ఇమడలేమని భావిస్తున్నారు వారందరికీ జాతీయ స్థాయిలో ఎదుగుతున్న కాంగ్రెస్ ఆశాకిరణంగా కనిపిస్తోందట వారిలో చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు ఈ జాబితా పెద్దదిగానే ఉంది అని అంటున్నారు ఉత్తరాంధ్ర నుంచి చూస్తే కనుక రాయలసీమ దాకా పెద్ద ఎత్తున నేతలు ఉన్నారని అంటున్నారు ఇక వీరు కాంగ్రెస్లో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు అని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ మాజీ ఎంపీలు కొందరు వైసీపీ మీద కన్ను వేసి ఉంచారు అని అంటున్నారు వారు వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి నాయకులను తీసుకుని వచ్చే బాధ్యతను భుజాన వేసుకున్నారు అని అంటున్నారు మరోవైపు చూస్తే రాహుల్ గాంధీ కొత్త ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో భారీ టూర్కి ప్లాన్ చేశారు అని అంటున్నారు రాహుల్ టూర్ వేళ ఏపీలోని మూడు రీజియన్లో భారీ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు అని అంటున్నారు ఈ సభల్లోనే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్లో చేరుతారు అని అంటున్నారు రాయలసీమలో ఒక సభ అలాగే విజయవాడలో మరో సభ విశాఖలో మూడవ సభ నిర్వహించారు అని చెబుతున్నారు ఇక వైసీపీలో సైలెంట్గా ఉన్న మాజీ మంత్రులు ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారు కూడా కాంగ్రెస్ పాట పడతారు అని అంటున్నారు వీరు కాంగ్రెస్లో చేరడం వెనుక చాలా వ్యూహాలే ఉన్నాయి అంటున్నారు జమిలీ ఎన్నికలు వస్తే మరో రెండేళ్లలో అధికార యోగం దక్కుతుందని వీరి మొదట ఆశ ఇక ఎక్కువ మంది సీనియర్లు ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తమకు బాగా ఉంటుందని కూడా మీరు తలపిస్తున్నారు జమిలీ ఎన్నికలు అంటూ జరిగితే జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని ఇండియా కూటమికి కనుక వేవ్ ఉంటే ఏపీలో తప్పకుండా కాంగ్రెస్ నెగ్గుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్న వారు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అని అంటున్నారు మరి వైసీపీ నుంచి జెండా ఎత్తేస్తే వారి జాబితా వైసీపీ పెద్దలకు తెలుసా అన్నదే ఇక్కడ ఒక ప్రశ్న